ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరిగే రేషన్ డీలర్ల మహాసభను జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లా రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుదర్శన రమేష్ కోరారు. నెల్లూరులో ఉమ్మడి నెల్లూరు జిల్లా యునైటెడ్ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుదర్శన రమేష్ రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సుదర్శన రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకటరావు పిలుపు మేరకు జూలై 23వ తేదీన విజయవాడ రేషన్ డీలర్స్ గలం వినిపించాలన్న ఉద్దేశంతోనే మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ బలాన్ని బలగాన్ని ప్రభుత్వానికి చూపుదామన్నారు. రేషన్ డీలర్లందరూ పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి జీవి కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అల్లాబక్ష్, మహిళా ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, గౌరవ సలహాదారులు సుజాతమ్మ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి వెంకటరమణ గారు, అలాగే ప్లానింగ్ కమిటీ చైర్మన్ గారు మల్లాది విష్ణు గారు, అలా చాలామంది శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. కాబట్టి మన రేషన్ డీలర్లందరూ ఈ సభకు విచ్చేసి మన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మహాసభని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మనకి రావాల్సినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ డీలర్ మరణిస్తే ఆ డీలర్కి మట్టి ఖర్చులకు గాను 15,000 రూపాయలు ఇవ్వమని జీవో ఇచ్చింది. ఆ జీవోని ఈ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దానిని మేము ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టగా ఖచ్చితంగా మేము చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. అది ఈ సభలో ఒక జీవో ఇచ్చి జీవో ప్రకారం మనకి ఇక నుంచి ఆ మట్టి ఖర్చులు 15,000 రూపాయలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే మనం 2012 నుంచి 2023 వరకు డీలర్కి రావాల్సినటువంటి ఐసిడిఎస్, ఎండిఎం పాత బకాయిలను మాత్రం మొత్తం డీలర్లకు చెల్లించాలి అని చెప్పి నేను కోరగా, ఖచ్చితంగా అవి కూడా చెల్లించేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము, మేము చెల్లిస్తామని చెప్పి ఆ వేదికని చేసుకునే వేదిక మీదే మేము ప్రకటన చేస్తాము, జీవో ఇస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే మేము వీటన్నిటికంటే ముందు ప్రధాన డిమాండ్ పెట్టింది ఏంటంటే రేషన్ డీలర్కి గౌరవ వేతనం అన్న ఇవ్వవలను, అట్లా కాని ఎడల ఇప్పుడు ఇచ్చేటువంటి కమిషన్ రూపాయిని పెంచి 2 రూపాయలకి కమిషన్ పెంచి ఇవ్వాలని చెప్పి మేము కోరగా, అది కూడా మేము సీఎం దృష్టిలో పెట్టి పరిశీలించి మీకు అందులో కూడా న్యాయం చేస్తామని చెప్పి మా మంత్రివర్యులు గారు తెలియజేశారు. అలాగే రేషన్ డీలర్లు కరోనా సమయంలో కష్టపడి పనిచేసి ఆ 63 మంది రేషన్ డీలర్ రాష్ట్ర వ్యాప్తంగా మరణిస్తే ఆ రోజు కరోనా బీమా కింద మున్సిపల్ శాఖ వారికి అయితేనేమి, వైద్య శాఖ వారికి అయితేనేమి, పోలీస్ శాఖ వారికి అయితేనేమి ఇచ్చారు, కానీ రేషన్ డీలర్ ప్రజా పంపిణీలో పనిచేసేటువంటి ఈ పౌర సరఫరాల శాఖకి ఏమి ఈ ప్రకటన చేయలేదు. మేము ఆనాడు మంత్రి అయినటువంటి కొడాలి నాని గారిని అడగగా ఆయన నేను ఒక్కొక్క డీలర్కి మరణించినటువంటి ఒక్కొక్క డీలర్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి తెలియజేశారు. దాన్ని కూడా రేపు వేదిక మీద ప్రకటన చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే కొన్ని డీలర్కి అనుకూలమైనటువంటి డిమాండ్లు, ఆథరైజేషన్ రెన్యువల్స్ని 2 ఏళ్లకు ఒకసారి ఇప్పుడు వరకు చేస్తున్నారు, కానీ అట్లా కాకుండా పర్మనెంట్ ఆథరైజేషన్ ఇవ్వమని మేము కోరగా దాన్ని కూడా పరిశీలన చేసి ఖచ్చితంగా మేము అధికారులతో చర్చించి మేము పర్మనెంట్ ఆథరైజేషన్ కాకపోయినా 10 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసే విధంగా ఇస్తామని చెప్పి తెలియజేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ సురత్నం మరో ముందడుగు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ సురత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమితి సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ గర్ల్స్, బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్, సరస్వతి నగర్, దర్గామిట, నెల్లూరు. అడ్మిషన్ సూపర్ కోడ్ సంప్రదించండి 7569314523, 9700805208.